హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిట్టు టిప్స్ అండ్ మోర్ నేను మీ పద్మావతి నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మన వీడియోలో మన హిందూ సనాతన ధర్మం ప్రకారం అనాదిగా మనం ఆచరిస్తున్న ఆచారాలు లేక సాంప్రదాయాల ప్రకారం మనిషి స్నానం ఏ సమయంలో చేయాలి అనేవి కూడా చక్కగా వివరించబడ్డాయి ఏ సమయంలో స్నానం చేయడం వలన ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు కలుగుతాయో ఆ సమయాలను గురించి తెలుసుకుందామా పూర్వం మూడు పూటల స్నానం ఒక పూట భోజనం ఉండేది ఆ తరువాత కొద్ది కాలాలకి రెండు పూటల స్నానం రెండు పూటల భోజనం క్రమేణ కాలానుగుణంగా ఇప్పుడు మూడు పూటల భోజనం ఒక పూట స్నానం ఆచరిస్తున్నారు చాలా కొద్ది మంది మాత్రమే రెండు పూటల స్నానం ఆచరిస్తున్నారు అసలు ఎప్పుడు స్నానం చేయాలి అనేది ఇప్పుడు విందామండి తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య చేసే స్నానం ముని స్నానం అనగా ఋషి స్నానంగా చెప్పబడింది ఇక ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానంగా వర్ణించబడడం జరిగింది ఇక ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఉదయం చేసే స్నానం మానవ స్నానంగా చెప్పబడింది ఉదయం ఏడు తరువాత ఏ సమయంలో స్నానం చేసినా అది రాక్షస స్నానం క్రింద పరిగణించబడింది ఇకపోతే వేడి నీటితో స్నానం మంచిదా చన్నీటితో స్నానం మంచిదా అంటే చన్నీటి స్నానం శ్రేష్టం అంటారు ఇక ఎక్కడ స్నానాదులు చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి చూద్దాం నదీ స్నానం చేయడం ఉత్తమోత్తమం చెరువులో స్నానం మధ్యమం నూతి స్నానం అనగా బావి స్నానం అదమం అని వివరించడం జరిగింది పూర్వం నుంచి అనగా అనాది నుంచి ఈ విధంగా స్నానం ఎలా ఆచరించాలి ఏ సమయంలో ఆచరించాలి అని మన పెద్దవాళ్ళు వివరంగా చెప్పి ఉన్నారు ఇదేనండి స్నానం ఎప్పుడు ఎక్కడ చేయాలి అనే విషయ పరిజ్ఞానం కోసం ఈ వీడియో చేశాను కాబట్టి ఉదయం ఏడు లోపు చేసే ఎలాంటి స్నానమైన ఉత్తమ ఫలితాలను పొందవచ్చు కావున తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదు గంటల మధ్య స్నానం చేసినట్లయితే ఋషి స్నానంగా అనగా ముని స్నానంగా లేదా ఉదయం నుంచి ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య చేసే స్నానం దైవ స్నానంగా వర్ణించబడింది లేక ఆరు నుంచి ఏడు గంటల మధ్య స్నానం మానవ స్నానం కావున ఈ మూడు స్నానాలు మనం ఏదైనా కూడా పాటించవచ్చు మరి మనలో ఎంతమంది ఋషి దైవ మానవ స్నానాలు చేస్తున్నారు ఎంతమంది రాక్షస స్నానాలు చేస్తున్నారో అది వాళ్ళకే తెలుసుంటుంది కదా అండి ఇది ఫ్రెండ్స్ ఇవాటికి మనిషి అనగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి ఎలాంటి సమయంలో స్నానం ఆచరించాలి అనే దానిపై ఒక చిన్న వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ నుంచి అప్లోడ్ చేసినటువంటి ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి కంటెంట్ బాగుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి